हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन डिस्कस टॉपिक चाला इंट्रेस्टिंग उंडबोतुंदी। सो अदि डिस्कस चेसुकुने मुंदु एवरैते ना चैनल नी सब्सक्राइब चेसुकोलेदो वेंटने सब्सक्राइब चेसुकोंडी। वीडियो एक्कड स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। स्किप चेस्ते मीरु एदैना एलिमेंट मिस अय्ये चांस उंदि। सो एक्कड स्किप चेयोद्दु। अलागे नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, चैनल नी सब्सक्राइब चेसुकोनि वेल्लंडी। इप्पुडैते मनं कंटेंट लोकि वेल्लिपोदां। ई रोजु मनं डिस्कस चेयबोये टॉपिक वच्चेसि पीजी हॉस्टल्स बिजनेस आइडिया। अयिते सिटीलो चाला मंदी पेइंग गेस्टलु पीजीलनु पेरुतो एर्पाटु चेस्तू लक्षलैते संपादिस्तू उन्नारु। अयिते स्टूडेंट्स कोसम प्राइवेट हॉस्टल्स, वर्किंग वुमेन, वर्किंग मेन हॉस्टल्स इला चाला उन्नायि। वीटिलो ए ओक्क हॉस्टल नु मनं एर्पाटु चेसुकुन्ना सरे प्रती नेल मंची आदायं अयिते मनकि लभिस्तुंदि। अयिते ई बिजनेस ऐडियाकु उन्न स्पेशालिटी एंटि अंटे लो इन्वेस्ट्मेंट हाई प्रॉफिट्स वे प्रायोरिटी एक्कुवैते कनिपिस्तुंदी। अयिते हॉस्टल्स कोसम स्कूल्स, कंपनी ऑफिसेस, इंस्टिट्यूट्स इला वर्किंग स्टेट लो उन्न प्लेस नी मनं सेलेक्ट चेसुकोवाल्सि उंटुंदी। मनं इलांटी रद्दीगा उन्न प्लेस लेदंटे स्कूल्स, हॉस्पिटल्स, ऑफिसेस अंटे एवरैते एक्कुव एंप्लॉयीस उंटारो, एक्कुव स्टूडेंट्स उन्नारो अलांटि प्लेस मीरु सेलेक्ट चेसुकुंटे बिजनेस प्रॉफिट लोकि वेल्ले चांसेस चाला हाईगा उंटाई। लेदु मामूलुगा स्टार्ट चेसामंटे एक्कडो स्टार्ट चेसामु अंटे दानिकि ए वाल्यू उंडदु। सो प्रॉफिट्स कावाली अनुकुंटे एक्कुव रद्दीगा उन्ना लेदंटे ऑफिस, स्कूल लांटि अलांसराल्लो स्टार्ट चेस्ते ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ప్రాఫిట్స్ చూసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మన ఈ పీజీ హాస్టల్స్ కోసం మనకి ఓన్ బిల్డింగ్ ఉంటే చాలా సంతోషం, చాలా బెటర్. అదే ఓన్ బిల్డింగ్ లేకపోతే మట్టుగా మనం 1 ఇయర్కో 2 ఇయర్కో ఒక బిల్డింగ్ అక్కడ మనకి దగ్గరలో ఏదైతే అవైలబిలిటీలో ఉందో, ఏదైతే స్కూల్స్కి, హాస్పిటల్స్కి, ఆఫీసెస్కి, కంపెనీస్కి దగ్గరలో ఏదైనా బిల్డింగ్ ఉంటే దాన్ని మనం లీజ్గా తీసుకుని మనం కొంత అమౌంట్ వాళ్ళకి పే చేస్తే సరిపోతుంది. అంటే 1 ఇయర్స్కి కానీ 2 ఇయర్స్కి కానీ మనం వాళ్ళకి రెంట్ పే చేస్తే సరిపోతుంది. మన హాస్టల్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అంటే రూమ్ కెపాసిటీ బట్టి మనం బెడ్స్ని అరేంజ్ చేయాలి. అలాగే వాష్రూమ్స్ మెయిన్గా వచ్చే వాళ్ళకి కంఫర్టబుల్గా అనిపించాలి. అలాగే మెన్స్ కోసం కిచెన్ ఉంటే వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అలాగే ఫుడ్ విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే ఎలక్ట్రిసిటీ, వాటర్ కూడా మెయిన్ ఎలిమెంట్స్. ఒక హాస్టల్ మీరు స్టార్ట్ చేశారు అంటే రూమ్స్, వాష్రూమ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఫుడ్ ఈ 5 ఎలిమెంట్స్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాగే అందరూ ఎంప్లాయీ స్టూడెంట్స్ అవడం వల్ల ప్రతి ఒక్కరి దగ్గర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కనుక ఛార్జింగ్ పోర్ట్స్ అవి కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో బెడ్స్ కూడా మీరు అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్టల్స్ మీరు ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది. సో బాయ్స్ అనేవారు ఎక్కడన్నా స్టే చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ అమ్మాయిలు మోస్ట్ ప్రాబబ్లీ హాస్టల్స్లోనే ప్రిఫర్ చేస్తారు కనుక వాళ్ళు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది కనుక. సో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే సెక్యూరిటీ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే మరి ఇప్పుడు మనకి ఓన్ హౌస్ ఉంది అంటే ఓన్ బిల్డింగ్ ఉంది అంటే మనకి రెంట్ అవి ఏం అవసరం లేదు. జస్ట్ మన బెడ్స్ అవన్నీ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మనం లీజ్కి తీసుకోవాలి అని అనుకుంటే మనం 5 లాక్స్ వరకు, మినిమం 5 లాక్స్ వరకు మన ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పీజీ స్టార్ట్ చేయడానికి మనకి ట్రేడ్ లైసెన్స్ అవసరం అవుతుంది. అలాగే ఫుడ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కనుక ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి, FSSAI నుంచి లైసెన్స్ కూడా అవసరం అవుతుంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, NOC కూడా మనకి అవసరం అవుతుంది. అయితే మరి ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చూసాం కదా, మరి మనకి పీజీ హాస్టల్స్ పైన వచ్చే ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి అంటే హాస్టల్స్లో అయితే పర్ హెడ్ 5000 to 10000 వరకు పే చేస్తూ ఉంటారు. అదే ఈ పీజీలో అయితే ఏరియాని బట్టి మనకు కాస్ట్లు మారుతూ ఉంటాయి. మన కంపెనీస్ అలాంటి దగ్గరలో ఉన్నవైతే బాగా డిమాండ్ ఎక్కువ కనుక మనం ఎంత రేట్ ఫిక్స్ అయితే మనం అంత చెప్తే మనకు అంత ప్రాఫిట్స్ అనమాట వస్తాయి. సో ప్రాఫిట్స్ అనేవి మన హాస్టల్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, మనం ఎంత అమౌంట్ ఫిక్స్ చేసి వాళ్ళకి చెప్తామో అంత అమౌంట్ మనం పర్ మంత్కి ఎగ్జాక్ట్గా మనం రిసీవ్ చేసుకుంటే మనమైతే ప్రాఫిట్స్లోనే ఉంటాము. సో మన ప్రాఫిట్స్ని పెంచుకోవాలి అనుకుంటే పీజీ హాస్టల్స్ని అడ్వర్టైజింగ్ చేయొచ్చు. అలాగే యాడ్స్ అని లేదంటే ఉంటాయిగా పోస్టర్స్ స్టిక్ చేయడం ఇలాంటివి చేసి కూడా మనం పీజీ హాస్టల్స్ని అడ్వర్టైజ్ చేయొచ్చు. ప్రాఫిట్స్ని మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి
ఎవరైతే పీజీ హాస్టల్స్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి డైలీ నెసెసిటీస్ కానీ ఏదన్నా కావచ్చు అన్నీ కూడా మనకి మంచి ఒక ప్రాపర్ వేలో మంచిగా మనం ప్రొవైడ్ చేసి మనకి ఎక్కువ మంది అంటే మన హాస్టల్స్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యే అవకాశం స్కోప్ ఎక్కువ ఉంది. సో పీజీ హాస్టల్స్ని నీట్ అండ్ క్లీన్గా అరేంజ్ చేసుకొని బిజినెస్లోకి దిగండి. చాలా స్ట్రాటజీగా ఉండాలి. అలాగే లాస్ అండ్ ప్రాఫిట్ ఇదంతా కామన్, ఏ బిజినెస్ చేసినా సరే ఇది కామన్గా ఉంటుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ మనీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.